सबका मालिक एक है चैनल वीक्षिस्तुना प्रेक्षक महासोदरुलकु स्वागतम। स्वार्थम लेनटुवंटि निजमैन प्रेम दैव वरम। वरम अनगाने देवुडु दिगि एदुरुगा वच्चि आगुमु अने पद्धतिलो चेयेत्ति चूपि ए वरं कावालो कोरुको अनि అడిగి ఇచ్చేది కాదు। దైవము వరాలు వీటి గురించి మునుముందు వచ్చే వీడియోలో వివరంగా తెలుసుకోవచ్చు। నిజమైన ప్రేమ యొక్క అనుభూతి కవిత్వానికి అందనిది। ప్రేమ శాశ్వతమైనది। ప్రేమ బాధ్యతలను తెలిపేది। బంగారు బంధాన్ని విడదీయుట సులభం, అదే ప్రేమబంధాన్ని విడదీయుట అసాధ్యం। ఎందుకనగా ఊహలలో ఊపిరిలో నిమగ్నమై ఉండేదే ప్రేమ। ఏ విలువైన దానికైనా భద్రత అవసరం, కవచం అవసరం। ఉదాహరణకు టూ వీలర్ను నడిపేటప్పుడు ఎలాగైతే హెల్మెట్ తప్పనిసరో అలాగే ప్రేమకు కవచం తప్పనిసరి। సత్యం పలకటం, నిజాయితీగా ఉండటం, శుద్ధిగా ఉండటం, బుద్ధిగా ప్రవర్తించటం, లక్ష్యాన్ని కలిగి ఉండటం, నిర్లక్ష్యంగా లేకపోవటం, అభివృద్ధిని కలిగి ఉండటం, ఈ లక్షణాలు కలిగి ఉంటే ప్రేమకు కవచం ఉన్నట్లే। ఎందుకంటే డొల్ల పునాది మరియు అబద్ధపు పునాది మీద ఏ అందమైన ఎత్తైన విలువైన పెద్ద కట్టడం ఎక్కువ కాలం నిలువజాలదు। తప్పని నష్టపోతామని తెలిసినా నిత్యం కొందరు చేసే పనులు కొన్ని। అతివేగము, హెల్మెట్ లేకుండా టూ వీలర్ నడపటం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవటం, చలానాలతో బాధపడటం కన్నా నష్టపోవటం కన్నా ట్రాఫిక్ నిబంధనలను పాటించటం మిన్న। ధర్మో రక్షతి రక్షతః, ధర్మాన్ని తెలుసుకొని ఆచరిస్తూ అవలంబిస్తూ అందరికీ తెలియజేస్తూ ఆచరిస్తే అదే ధర్మం చేత దైవము కాపాడతాడు। ప్రేక్షక మహాశీలారా, దైవ గ్రంథాల ట్రాన్స్లేషన్ ఒక భాష నుండి మరి ఒక భాషకు అనువాదం ఎలా ఉంటుందో మీకు తెలియచేయటానికి ఒక పదం చెప్తాను। దానికి ఇంగ్లీషులో అనువాదం చేసి చూడండి। ఉప్పు సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం, ఇది అందరికీ తెలిసిన విషయం। మన మహాత్మా గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహాన్ని చేసిన విషయం తెలిసినదే। అయితే దీనికి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేయండి, కామెంట్ బాక్స్లో మాకు పంపించండి।